Voilà. Who is this? Excuse me? Hi, నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్. Can I have your photograph? No. At least the eyes? Just the nose? No. Okay, fine. The lips? No. Come on, say something. No. No, no, no. అయినా నా ఫోటో మీకు ఎందుకు? Look, miss. Excuse me. మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓహ్, సారీ. మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. కచ్చాక్. యు నో, నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటేనే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమో నాకు తెలియదు కానీ ఐ రియలీ టచ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో, నేను చెప్పి చూడండి, అతను వస్తాడే. చూడండి, మళ్ళీ ప్రాబ్లం పడ్డంటే నా పక్కనే కూర్చున్నాడు చూడండి. నాకు కనపడుతున్నాడు, మీకెందుకు కనపడలేదు? నేను ముట్టున్నాను చూడండి చూడండి. కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని? తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారన్ననే. ఇదే అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల. శాంతి నీకంటే అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పావు. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్. మేడం, ఆర్డర్ ప్లీజ్. నేను చెప్తాను. పావు బాజీ, వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకురా. ఈవేళ మీరు పావు బాజీ వెజ్ బర్గర్ అందరికి ఇద్దాం అనుకుంటున్నారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దు అని చెప్పాను, అయినా తలుచుకున్నాను. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. కచాక్, కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? No. At least the eyes? No. Just the nose? No. Okay, fine. The lips? No. Model ga panchayato naaku ishtam ledani cheppal ga? Of course. Meeru chepparu. Kaani model ga kaadu. Model ki model ga naa photo studio lo pettukuntanu. Please give me a photograph. Sorry once again. Don't try it again. Kachak. Of course I'll try this again. Try and try and try again. Shri Rama 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 Tira Mira Mira. Face chusi manam em aalochistunnam cheptadanani. Ine ine. Excuse me. ఓ, బాగున్నారా? ఈనా మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చిన అష్టమేం లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. నీకు మీ ఆవిడంటే చచ్చెంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడ తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బూ, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అలాగే అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరు వెళ్ళండి. అది నిజమే. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు? తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలియని అయోమయ, తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా?
అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుర్చుటూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. నీ కాబోయే వరుణ్ నేను కాదు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకట్.